वेलकम टू टीआरएन टीवी नेनु सौंदर्य कांग्रेस पार्टी गेलुपु कोसम विस्तृत प्रचाराने रामकपेट ग्रामंलो निर्वहिंचारु दुब्बाक उप एन्निकल्लो भागंगा दुब्बाक मंडलं रामकपेट ग्रामंलो कांग्रेस पार्टी अभ्यर्थि चेरुकु श्रीनिवास रेड्डिकि मद्दतुगा गड़प गड़प तिरुगुतू चेतुगुर्तुपै ओटु वेसि श्रीनिवास रेड्डिनि अत्यधिक मेजारिटीतो गेलिपिंचालनि विस्तृत प्रचारं निर्वहिंचारु महेश्वरं नियोजकवर्ग कांग्रेस पार्टी सीनियर नायकुलु देपा भास्कर रेड्डी ई कार्यक्रमंलो पेद्दपल्ली डीसीसी अध्यक्षुलु ईर्ल कोमरय्य कांग्रेस पार्टी सीनियर नायकुलु नालंकि धनराज गौड् बंडी मधुसूदन राव तदितरुलु पाल्गोन्नारु ई रोजु दुब्बाक मंडलंलो रामकपेट ग्रामंलो उन्नाम इक्कड गत 10 रोजुल नुंचि डोर टू डोर कैनवासिंग इकड़ नेनु नातो पाटु कुमरय्य गारु धनराज गौड् गारु मसुदन गारु ग्राम शाखा अध्यक्षुलु किशन गारु विनय गारु लक्ष्मण गारु श्रीनिवास गारु बाबु गारु अंदरं कलिसि डोर टू डोर कैनवासिंग चेयडं जरुगुतुन्नदि मरि निन्न मोन्न चूसिनट्लयिते गनुक ओक पक्क बीजेपी ओक पक्क टीआरएस पार्टी नाटकालनि मनं चूस्तुन्नां गमनिस्तुन्नामु मर दुब्बाक कांस्टेंसी प्रजलंदरू गमनिस्तुन्नारु वाळ्ळु चेसे नाटकालु मरी राबोये रोजुल्लो रेप 3 तारीख एलक्षन्ल तप्पकुंडा दुब्बाक नियोजकवर्गंलो कांग्रेस पार्टी जेंडा एगुरुतुंदनि चेप्पेसि तप्पकुंडा तेलियजेस्ता उन्नानु मरी जेंडा एगरवेयडानिकि कारणमु मरी गतंलो चेरुकु मुत्यंरेड्डी गारु चेसिन कार्यक्रमालु चाला डेवलप्मेंट कार्यक्रमालु चाला उन्नायि इक्कड चेक डामुलु गानी महिला बिल्डिंगुलु गानी स्कूल बिल्डिंग्स गानी अदे विधंगा रोड्लु गानी ड्रैनेज समस्य गानी एन्नो कार्यक्रमालु चेपेट्टिन अभिवृद्धि ई रोज श्रीनिवास रेड्डी गारिनि गेलिपिस्तुंदनि चेप्पेसि नेनु तेलियजेस्तुन्नानु मरि निन्न मोन्न मनं चूसिनट्लयिते गनुक ओक पक्क हरीश रावु गारु इंको पक्क केटीआर गारु पार्टी आफीसर् कोसम आयन माट्लाडामु ओक पक्क बीजेपी माट्लाडामु चूसिनट्लयिते गनुक चाला विड्डूरंगा उन्नदि एंदुकंटे గజ్జివేలు చూసినట్లయితే గనుక ఎంతో అభివృద్ధి జరిగింది సిద్దిపేట చూసినట్లయితే గనుక ఎంతో అభివృద్ధి జరిగింది అదే విధంగా సిరిసిల్ల చూసినట్లయితే గనుక ఎంతో అభివృద్ధి జరిగింది మరి దుబ్బాక కాన్స్టెన్సీ ప్రజలు ఇలకి ఏం అన్యాయం చేశారని అడుగుతున్నాను ఇయ్యా ప్రజల అన్యాయం చేశారా ప్రజలకు మీరు అన్యాయం చేశారని అడుగుతున్నాను మరి ఇంత ఎనకబడిపోయిన దుబ్బాక కాన్స్టెన్సీ ఈ రోజు చూసినట్లయితే గనుక గతంలో ముత్యంరెడ్డి చేసే సేవలు తప్ప ఇప్పటివరకు ఎవరు కూడా ఇక్కడ సేవలు చేయలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపిస్తే తప్పకుండా దుబ్బాక కాన్స్టెన్సీ తప్పకుండా అభివృద్ధి పదంలో ముందుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక పక్క రేవంత్ రెడ్డి గారు ఒక పక్క బట్టి విక్రమార్ గారు ఇలా నాయకుల పేర్లు చెప్పుకోవటం ఈ రోజు నాయకుల మందిరం ముందు మేము పర్యటిస్తున్నాము ఈ దుబ్బాక కాన్సెన్స్ లో ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో ప్రతి వాడలో కార్యకర్తల అందరం కలిసి తప్పకుండా మేము శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి నేను ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రామకపేట గ్రామంలో స్థానిక అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి మా భాస్కర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ధనరాజ్ గౌడ్ గారు మసూదన్ రావు గారు అదేవిధంగా మా హరీష్ అందరి నాయకుల సహకారంతో మరి గత 15 రోజుల నుంచి డోర్ టు డోర్ తిరగడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ బై ఎలక్షన్ రావడం దురదృష్టకరం ఈ యొక్క దుబ్బాక కాన్సెన్స్ లోపల ఇప్పటివరకు మిత్రులు చెప్పినట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం చెరుకు ముత్తవరెడ్డి చేసే తప్ప ఇక్కడ ఎక్కడ పోయినా గానీ ఆయన వేరే టీఆర్ఎస్ ఏం చేసినా పాపన పోలేదు ఏది ఏమైనా గత మొన్న దొరికినటువంటి డబ్బుల విషయం లోపల కూడా ఇద్దరు నాయకులు బీజేపీ అండ్ టీఆర్ఎస్ నాయిగా అంటే నాయిగా డబ్బులు అంటే నాయిగా అని చెప్తా ఉన్నారు ఇది ప్రజలను మోసం చేయడానికే తప్ప ఇద్దరు తోడు దొంగలే టీఆర్ఎస్ బీజేపీ పక్కనున్నటువంటి కాన్స్టెన్స్ చూస్తే చింతమడక గాని లేకపోతే గజ్వేల్ గాని సిరిసిల్ల గాని వాళ్ళ కాన్స్టెన్సీలను డెవలప్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటున్నారు పాపం మొన్నటిదాకా కవితమ్మకు ఉద్యోగం లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చాడు వాళ్ళ దాంట్లో మొత్తం మందికి ఉద్యోగాలు వచ్చాయి ఒక మనోడు ఖాళీగా ఉన్నాడు ఆయనకి కేజీ రాలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవండి ఇవాళ అభివృద్ధి ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు వేరే ఉంటే పబ్బం గడిపే దొంగ వచ్చి ఈయన ఇలా పబ్బం గడుపుతా ఉన్నారు పాపం చాలా మంది అసూరు బాసి ఇలా మలమల వాడుతూ ఉన్నారు ఎంతో మంది ఈ తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళను పక్కన పెట్టి ఈ తెలంగాణకు ద్రోహం చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు పోచారం శ్రీనివాస రెడ్డి తలసాని శ్రీనివాస యాదవ్ అక్కడ ఇలా నామ నాగేశ్వరరావు వీళ్ళందరినీ కమ్మూళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇలా తెలంగాణ పెట్టిన ఆంధ్రోళ్ళు మోసం చేస్తున్నారు నిజంగా ఇలా మాకు ఆంధ్రోళ్ళే మంచి కనబడతారు ఆంధ్రోళ్ళ కంటే పెద్ద మోసం చేస్తారు ఎవరంటే కేసీఆర్ చేస్తున్నారు ఇలా బ్రిటిష్ వాళ్ళు కూడా మనం పోరాడుతున్నారు
న్యాయం ఉండదని మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు కానీ ఈ నల్లోళ్ళు మనోళ్ళు మననే మోసం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ మోసం చేసుట నెంబర్ వన్. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో కల్లిపల్లి మాటలు చెప్తారు, అబద్దాలు ఆడుతూ ఉంటారు. మీరు ఆయన అబద్దాలు ఆడతారు అంటాడు, నేను అబద్దాలు ఆడితే నా మెడ మీద తలకాయ తీమంటాడు. ఆయన ఎన్ని తలకాయలు ఇచ్చినా అబద్దాలు మాత్రం ఆడడం మానడు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కొంచెం ఆయన దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో చెరుకు ముత్యారెడ్డి గారు తెలియని వాళ్ళు ఎక్కడి పోయినా ఆయన పేరు చెప్తా ఉన్నారు. వాళ్ళ కొడుకు చెరుకు శ్రీనివాస రెడ్డి గారికి ఓటేసి మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా రైతు వ్యతిరేక విధానాల మీద మనం చెప్తూ ఆయన తిప్పుకోండి. కేసీఆర్ కు ఇది ఓడిపోతే ఆయన పవర్ ఏం పోవడం లేదు, కానీ ఆయన బుద్ధి రావాలి, ఆయనకు తెలిసి రావాలి. డబ్బులతో ఏదైనా చేస్తారు, ఉద్యోగంతో అధ్యస్తారు. చింతమడగల వాళ్ళకు కష్టం వస్తే ఇంటికి 10 లక్షలు 10 వేలు ఏదో ఇస్తూ ఉన్నారు. మరి వేరే ప్రజలు కాదా అంటే వాళ్ళు ఆయన సొంత కాన్సెన్స్ నలుగు ఆ 4 కాన్సెన్స్లే వాళ్ళు వెళ్తున్నారు తప్ప ప్రజలను మోసం చేస్తారు. ఇప్పటికైనా ప్రజలు దయచేసి టీఆర్ఎస్ బుద్ధి చెప్పాలంటే మీరు చెరుకు శ్రీనివాస రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోకారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9499